గాంధీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీతాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా సమ్మెకు దిగారు. సమ్మెలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ నర్సులు, అలాగే అక్కడ పనిచేస్తున్న ఆయార్లు, స్వీపర్లు కూడా ఈ సమ్మెలోకి దిగారు. గాంధీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగిన నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించి వందల మంది సిబ్బంది తమ నినాదాలను తెలియజేస్తున్నారు. జీతాలను పెంచాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ నర్సులు, స్వీపర్లు, ఆయాలు, అటెండర్లు రోడ్లపై బైఠాయించి తమను రెగ్యులర్ చేయాలని, తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక పక్క గాంధీ ప్రతినిధులు మాత్రం జీతాలు పెంచే విషయం ఆలోచిస్తాం, జీతాలు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెగ్యులర్ చేయాల్సిందే, ఆ డిమాండ్ని ఒప్పుకుంటే తప్ప సమ్మె విరమించేది లేదు, ఒకరోజు సమ్మెలో పాల్గొంటామంటూ వందలాది గాంధీ హాస్పిటల్ ముందున్న రోడ్డుపై బైఠాయించి తమ నినాదాలను తెలియజేస్తున్నారు. ఆ విజువల్స్ని ఇప్పుడు మనం సివిఆర్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక పక్కన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇలా వందలాది రోడ్లపై కూర్చొని అది గాంధీలో పనిచేస్తున్న నర్సులు, అటెండర్లు, ఆయాలు, స్వీపర్లే ఇలా చేయడం కొంత ప్రజలలో వ్యతిరేకత భావాన్ని కూడా కల్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది. గాంధీలో రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని పెంచాల్సిన సమయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ విధంగా సమ్మెకు దిగడం, దీనిపై గాంధీలో ఉన్న యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ దీని గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనబడకపోవడం కొంత ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. మొత్తానికి గాంధీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించారు.